అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐజీఏ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణిపేట వద్ద కాకినాడ ఐజీఏ ఆధ్వర్యాన అవయవదాన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 13 నిర్వహిస్తామని, అవయవదానం గురించి అవగాహన కల్పించడం మరియు అపోహలను తొలగించడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయ వెంకటేశ్వరరావు, అడబాల రత్నప్రసాద్, రెడ్నం రాజా మహిళలు పాల్గొన్నారు. అవయవదానం అన్నది మన శరీరం బ్రెయిన్ డెడ్ అయినప్పుడు శరీరంలోని కొన్ని అవయవాల్ని అది అవసరమైన దాతలకి అందజేయడం జరుగుతుంది. తద్వారా మనం మరణించినా కూడా మనతో పాటు 9 మందికి మనం జీవనం అందజేసే కార్యక్రమే ఈ మహత్తరమైన కార్యక్రమం. ఇది అవయవదానం అంటే కళ్ళు, గుండె, ప్యాంక్రియాస్, లివర్, చర్మం, కిడ్నీస్, బోన్ మ్యారో, ఇలాగ 9 మందిని మన ఒక్కరి అవయవదానంతో 9 మందిని కాపాడచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అవయవదానం మీద అవగాహన కల్పించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ దినం రోజున అందరూ కూడా అవయవదానం మీద ప్రతిజ్ఞ చేయవలసింది కోరుతున్నాం. అంటే చాలామందికి ఇద్దరు అపోహలు ఉన్నాయి, అవయవదానం చేస్తే శరీరం మళ్ళీ మనకి ఇవ్వరు ఏమనుకుంటారు, కానీ అట్లా కాదండి. అవయవదానంలో మనకు కాదు, అవయవాలు తీసుకుని మళ్ళీ మన శరీరాన్ని మన కర్మకాండలకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇటు మన సంస్కృతికి దేనికి కూడా ఇది అడ్డంకి కాదు. మనం చనిపోయిన తర్వాత కూడా 9 మందికి మనం ప్రాణదానం చేస్తున్నాం. సో దయ నుంచి అందరూ కూడా అవయవదానం మీద అవగాహన కలిగి ఉంచాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.